కోడి దూడలనిపిస్తే కలేబరాలకు కబేలాలకు అమ్ముకుంటుంటే కనీసం దేవుడు మొక్కు కిందిచ్చిన లేక దూడల్ని కూడా కాపాడలేని నువ్వు నువ్వు ఒక మంత్రివా? అదే కాదు పత్రాసులు అరే నాయన జరాలి నాకు తీసుకుపోరా జరసే పత్రాసి శ్రీరాముల గుడిలో సీతమ్మ తాళి కొట్టుపోయింది. భద్రాద్రి సీతమ్మ తాళి కొట్టుపోయింది, నువ్వు పట్టించుకోలే. రాముల వారి ఉత్సవాలకు తలంపురాలు ముఖ్యమంత్రి సతీమను లేదా దేవాలయ శాఖ మంత్రి ఆయన సతీమను తలంపురాలు ఇవ్వాల్సి ఉంటే ముఖ్యమంత్రి గారి ముచ్చల మనవడు చిత్తినాయుడు ముందర తలంపురాలు పోస్తుంటే నువ్వు పంతోటిలో కొంచెమైన సిగ్గుందా? నిర్మూల ప్రజల్ని నిన్ను ఓటేసి గెలిపిస్తే ఈ ప్రజల్ని అవమానించే విధంగా ముఖ్యమంత్రి మనవడు తలంబరాలు మోసుకొని పోతుంటే వెనకాల చేతులు కట్టుకొని పంచోతుకపోయిన నువ్వు ఈ నిర్మూల ప్రజల యొక్క ఆత్మ గౌరవమా? నీకు ఓటేసిన వాళ్లకు ఇంత అవమానం చేస్తావా నువ్వు? ఇవాళ నువ్వు పాటలు సరస్వతి దేవి విగ్రహం గుడి దాటిపోతే పట్టించుకోలే, రాముల వారి దగ్గర సీతమ్మ తాళి కొట్టుకుపోతే పట్టించుకోలే. ఇక నీకు దేవుడు అనేటోడు నీ వైపున ఉంటాడా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ దేవుణ్ణే ఇవాళ ఇంద్రకరణ్ రెడ్డిని చూస్తుంటే గుడినే కాదు గుడిలో లింగాన్ని కూడా మింగే చూస్తున్నాడు. ఇవాళ దేవుణ్ణి దేవుడు గుడినే గుడిలో ఉండే లింగాన్ని మింగేటోడు ఇవాళ ఈ నిర్మూల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే ఈ ప్రజలకు కూడా అవమానం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఈయన ఇస్తుంటే తూడ ఆవు చేనులో వేస్తుంటే తూడ మన గట్టు మీద వేస్తుందా? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు నీళ్లు నిధులు నీలమాటల పేరు మీద తెలంగాణ ఉద్యమం చేస్తే ఎంతో మంది పేదల బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు ఇచ్చుకుంటే చివరికి కేసీఆర్ తన చేతగాక కాడి కింద పడేస్తే పెద్దలు చానారెడ్డి గారి దగ్గరికి శరణు తెచ్చి ఇంటికొచ్చి కాళ్ళు పట్టుకొని కడుపులు కలకాయ పెడితే ఆనాడు పెద్దలు చానారెడ్డి గారు చేసి పెట్టించారు. వారు చేసి పెట్టించింది కదనే జెండాలు పెట్టినాం, దండాలు పెట్టినాం, రాష్ట్రం రాకపోతే ప్రాణాలు ఇచ్చినాం. ప్రాణాలు ఇచ్చింది మనమైతే పదవులు ఎవరికి వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఆయన ఇంట్లో నలుగురికి ఆనాడు ఆయన ఉద్యమం చేసిందని ఉద్యమ నాయకుడైందని ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. కొడుకు అమెరికాలో బాత్రూములు కడిగి అలసిపోయిందని పిలిచి కొడుకు మంత్రి ఇచ్చాడు. అల్లుడు ఎప్పుడు ఎవడే ఉంటాడని చెప్పి అల్లుడికి ఇంకో మంత్రి ఇచ్చాడు. బిడ్డకు ఎంపీ ఇచ్చాడు. మన బిడ్డలు పురుగుల మందు తాగి సమాధుల్లో పోతుంటే ఆయన బిడ్డ మాత్రం పెరగన్నం తిని పార్లమెంటు పోతుంది. ఇవాళ నలుగురు అయిపోయింది కదా అని ఐదో ఒకటి బయలుదేరాడు సంతోషరావు అని. ఎవరైనా ఈ సంతోషరావు అంటే కేసీఆర్ సడ్డకుడు కొడుకండి. సడ్డకుడు వచ్చి అడిగిండట, అన్నా నీ ఇంట్లో అందరికి ఇచ్చుకున్నా, మరి మావాడు ఒక ఏకలింగం ఉన్నాడు కదా వానికి ఏమి ఇస్తామని. అక్కడిక్కడ చూస్తా పక్కనే ఒకటి బాలయ్య అని ఉంటాడు, ఈయన గిలాస్ అందించేటోడు. సార్ ఆ రాజ్యసభ వస్తుంది కదా అదొకటి ఇయరాలా అని. ఇవాళ సంతోషరావుని సంతోష పెట్టడానికి రాజ్యసభ ఇస్తా అంటాడు. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఇవాళ ఎంతో మంది తెలంగాణ మేధావులు తెలంగాణ కోసం కొట్లాడితే జేఏసీ వెళ్తే దానికి చైర్మన్ కూడా కోదండరామ్ లాంటి తెలంగాణ మేధావులు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే ఇవాళ ఇంతమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ కొడుకు రాజ్యసభ ఇచ్చుకుంటావా? నువ్వు అసలు మనిషివా రాక్షసుడు అని నేను అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.